వరద సాయం కోసం హైదరాబాద్ జనం మళ్ళీ క్యూ కట్టారు. చంపపేట మీ సేవా కేంద్రం దగ్గర బారులు తీరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే 10,000 వరద సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ముందే ప్రకటించారు. చెప్పిన విధంగా సాయం అందజేస్తున్నారు. ఇవాటి నుంచి సాయం పంపిణీ ఉంటుందని ప్రభుత్వం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ఇవాళ ఉదయం నుంచి జనం లైన్లో నిల్చున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. క్రైమ్ కరెస్పాండెంట్, క్రైమ్ బ్యూరో చీఫ్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇన్నారెడ్డి చెప్పండి. పవన్, మనం గమనించవచ్చు ఏమైతే కేసీఆర్ ప్రకటించిన వరద సహాయం సంబంధించి ఎలక్షన్ అయిపోగానే మీకు మీ సహాయం అందుతుందని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సేవా సెంటర్ లో భారీగా క్యూ కట్టడం తోటి ఒక్కసారిగా ఆ సర్వర్లు డౌన్ అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే సంబంధించి కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్రకటన వెలువడించడం జరిగింది. వరద సహాయం కోసం మీరు ఈ సేవా సెంటర్ రావాల్సిన అవసరం లేదు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద సాయం అందని వారి వివరాలు సేకరించి వారి ఆధార్ నెంబర్ ఆధారంగా వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా వరద సాయం డబ్బులు వేస్తామని చెప్పని కొద్దిసేపు క్రితం జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఎవరు కూడా మీ సేవ సెంటర్ లో రావద్దని చెప్పని కూడా ఇప్పటికే ఒక ప్రకటన వెలువడించడం జరిగింది. పవన్, రైట్, థ్యాంక్ యూ. ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.